మైరాన్ హోమ్స్ సిటీకి నాలుగు పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ అందిస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది. మహాలక్ష్మి పథకం అమలు, హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించింది. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాలు కలిగించాం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 87 కోట్ల 12 లక్షల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారు. తద్వారా మహిళలకు 2,958 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగాం. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 1,10,23,000 మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 35,55,85,000 రూపాయలు లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు. రాష్ట్రంలో నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఖరీదైన వైద్యాన్ని పొందాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సలను పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1,835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఈ పథకం వల్ల జోగులాంబ గద్వాల జిల్లాలో 4,480 మంది పేదలు చికిత్స పొందగలిగారు. ₹500కే వంట గ్యాసు సిలిండర్ పంపిణీ. ఆడబిడ్డల కన్నీరు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించేది మహాలక్ష్మి పథకంలోని మరొక పథకము. ₹500కే వంట గ్యాస్ ఇవ్వాలనే ఆలోచన. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 27 ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకము ప్రస్తుతం రాష్ట్రంలో 42,90,000 మంది లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం కింద జోగులాంబ గద్వాల జిల్లాలో 90,48 మందికి లబ్ధి చేరుకుంది. దీనికి గాను ప్రభుత్వం 2,41,22,000 రూపాయలు సబ్సిడీ అందజేసింది. గృహజ్యోతిలో పేదల ఇంటి వెలుగులు. అల్పదాయ వర్గాల వారికి విద్యుత్తు బిల్లులు భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లు పారదొల్లి విద్యుత్తు కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించాం. ప్రస్తుతం రాష్ట్రంలో 48,62,682 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.